जनता कल सामान्य कमिटी सवेश जी सारे चंद्रबाबु आदेश प्रकार प्रती ने सामान्य कमिटी जरगा पार्टी परम डिस्कस पार्टी परम प्रभुत् इनवाल्व अवाले समस्या परष्काल दृष्टि प्रती ने कुछ जरिए अलगे केंद्र स्थाई कमिटी इला ग्राम कमिटी यानी मंडल कमिटी यानी जिला कमिटी रिकमेंड समस्या समर कमिटी डिस्कस मन के पार्टी की डिस्कस पार्टी की पंप जरूर दा द्वारा अंदर कुर्चुन मुख्य मैं सभ्यता कार्यक्रम पूर्ति तरह ग्राम कमिटी पूर्ति కొత్త ఏజెన్సీ ప్రాంతం కొంచెం ఇంకా గ్రామ కమిటీ పూర్తి అవ్వాలి వీళ్ళకి పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాయి ఇక్కడ పూర్తవుతున్నాయి అంటే 70% చేయాలనుకున్నప్పుడు 90 దాకా అయింది 70% చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అలాగే మండల కమిటీ కూడా పూర్తయింది ఒక ఒక 4-5 పట్టు తీసుకో మన ఈ విశాఖ జిల్లాలో 3-4 పెండింగ్ ఉంటాయి కూడా క్లియర్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కూడా క్లియర్ చేయడం జరుగుతుంది జిల్లా కమిటీల అర్పణ రోడ్లు కూడా మరి ప్రమాణ స్వీకారాలు కూడా అవుతున్నాయి రోడ్లు కూడా ప్రమాణ స్వీకారం చేసి అనుబంధ సంస్థ కూడా పూర్తి చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది यानी पार्टी वर्क अंत बूथ जरगा अभी अलग बूथ कंपनी मैं प्रति बूथ की पद मंद सभ्यु बूथ कंपनी अभी स्टार्ट अभी 15 रोज पूर्ति आदेश दूसरी पूर्ति जरूर तरह संक्षेम कार्यक्रम प्रजल दी केंद्र स्थाई वरक पार्टी तस्क्री मुख्य उद्देश्य रेषन कार्ड करेक्ट उदा रेषन बिह्य ओल्ड एज पेंशन మరి కడదాక అందుతున్నాయా లేదా ఎలా జరుగుతున్నాయి అలాగే ఇంకా గ్యాప్ ఉన్నాయా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారా అన్ని కూడా చూడమని చెప్పి ఆదేశించారు దాని మీద కూడా చేయండి హౌసింగ్ వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 10 లక్షల ఇల్లు కట్టాలని నిర్ణయించడం జరిగింది అందులో ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఇప్పటికే 1300 ఇల్లు ఇచ్చాం మళ్ళీ 2200 ఇచ్చాం మళ్ళీ మొత్తం 3500 ఇల్లు ఇవాళ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో వర్క్ జరుగుతున్నాయి అదిగాక అర్బన్ హౌసింగ్ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా పూర్తిగా స్టార్ట్ చేసి పని మొదలెట్టించి ఎల్సీయు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మీద కూడా రివ్యూ చేసుకున్నాం పని స్పీడ్ గా చేసే విధంగా మనవాళ్ళందరికి ఇన్వాల్వ్ అయ్యి చేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది అలాగే విశాఖ జిల్లాలో కూడా గతం 30,000 పట్టాలు ఇచ్చాం మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా 20,000 పట్టాలు ఇవ్వడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఇలా విశాఖపట్నం అర్బన్ లో మరి 50,000 పట్టాలు అంటే మాటలు కదా ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి అనుకున్నాం అలాగే పార్టీ పరంగా కూడా ఈ నాయకులు కార్యకర్తలు చూసింది ఏంటంటే కొన్ని నామినేట్ పదవులు ఉన్నాయి అర్బనాథంటే గానీ ఇంకా కొన్ని గణధారం కానీ అన్నీ ఉన్నాయి అన్ని కూడా వేయాలని చెప్పారు అది కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి అది కూడా తొందరలో క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనా పార్టీ పరంగా మా పార్టీ స్టందం చేసుకోవడం ఒకటి అందరం ఐక్యంగా ఉండడం ఒకటి రెండు ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఇంప్లిమెంట్ చేయడం ఒకటి ఎందుకంటే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీటి సౌకర్యం కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ ఈ హౌసింగ్ కానీ ఎన్ని గ్రామాల్లో ఎన్ని కూడా గ్రామాల్లో జరుగుతున్నాయి బాగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా బాధ్యత మరి ఎమ్మెల్యేలు కానీ మండల పార్టీ కానీ కేంద్ర స్థాయి కూడా చూసుకుని ఎక్కడ అవకతవకం జరగకుండా చూడాలన్నది ఒకటి అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ మరి ఒక ఒక ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది అది మీకు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కోఆర్డినేట్ చేసి కేంద్ర స్థాయిలో ఓల్డేజ్ పెన్షన్ ఎలా జరుగుతుంది అమలు జరుగుతున్నాయి రేషన్ అవకతవకలు జరుగుతున్నాయా రోడ్లు అవకతవకలు జరుగుతున్నాయా ఇవన్నీ కూడా ఆయనే తెలుసుకుని ఆయనే క్లియర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే తప్పు జరగకుండా ఉండాలి బాగా జరగాలనేదంతో ఈ కార్యక్రమం చేశారు చాలా సంతోషం ఎందుకంటే ఒక పారదర్శక పరిపాలన ఇవ్వాలి మంచి పరిపాలన ఇవ్వాలి సామాన్యులకి ఈ సమస్యలు అన్ని కూడా కిందకి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడం ఈ కార్యక్రమం జరుగుతుంది భూకంపకాలంలో ఎక్కువ టీడీపీ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఎవరో దేని ధైర్యం ఏర్పాటు చేశాం 10 సంవత్సరాలు జరిగిన కుంభకోణాలు ఈ రోజు ఎరుకులోకి వచ్చినాయి ఒకటి ఇద్దరు ఉంటే ఆయన కూడా ఎంక్వైరీ చేసి తప్పు అయితే చర్య తీసుకోవడం కూడా పార్టీ సిద్ధంగా ఉంది పాత వాళ్ళు కూడా చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి అయితే కూడా ఎవరున్నారు ఇన్వాల్వ్మెంట్ ఎవరున్నదని మీరు కూడా చూస్తున్నారు ఒకళ్ళిద్దరు టీడీపీలో ఉన్నా చర్య తీసుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాం టీడీపీ నాయకుల పేర్లు ఎక్కువ ఇట్లా పేర్లు ఎక్కువ ఎవరెస్ట్ లిస్ట్ ఓపెన్ గా డిక్లేర్ చేస్తాం 10 సంవత్సరాల్లో భూకర్భజాలు చాలా జరిగినాయి అవన్నీ పెండింగ్ అయ్యి పట్టించుకోలేదు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి అవన్నీ కూడా క్లియర్ అవుతాయి సార్ ఇప్పుడు కాపు నాయకుల మీద బెండోర్ కేసు ఇప్పుడు కాపు ఉద్యమం మీకు అందరికి తెలుసు 30 సంవత్సరాలు ముద్దగడ మధురామం గారు ఏం చేయలేకపోయాడు కాపుడికి ఏం చేయలేకపోయాడు 30 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలు హామీ ఇచ్చాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు కమిషన్ ఏర్పాటు చేశాడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కార్పొరేషన్ ద్వారా 1000 కోట్ల అలర్ట్ చేసి ఇలా కార్యక్రమాలు జరిగితే విదేశాల్లో పిల్లలు చదివించే స్థాయికి వెళ్ళాం గ్రూప్ సివిల్ సర్వీస్ గ్రూప్ వన్ స్థాయికి వెళ్ళాం రోడ్డు సౌకర్యాలు కల్పించడానికి పెద్ద ఎత్తున చేస్తున్నాం కమిషన్ కూడా 13 జిల్లాలు తిరిగింది 13 జిల్లాలు తిరగడమే కాదు రిపోర్ట్ కూడా ఇవ్వడానికి తొందరగా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ లో మొన్న తొందరగా కొంచెం రిక్వెస్ట్ చేస్తూ
మరి కమిషన్ తొందరగా ఇస్తే మేము కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితిలో ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఈ అనౌన్స్ చేసినప్పుడు ఏది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని బీసీలోకి అనౌన్స్ చేస్తానో చెప్పినప్పుడు అప్పుడు ముందుకొచ్చి ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమం తీసుకున్నాడు, నేను కాపరి కోసం నేను రాజకీయం ఉంచుతాను, రాజకీయం సపోర్ట్ చేస్తానని చెప్పవలసిన బాధ్యత ఉంది. ఆ రోజు చెప్పకుండా ఆ రోజు ఒక పార్టీ ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయి ఇవ్వలేదు కాపరి కోసం ప్రాణత్యాగం చేస్తానని సిద్ధం చేసి ప్రజలు రచ్చుకుంటే పరిస్థితికి వచ్చాడు. ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతి విషయం కూడా ఎప్పటికప్పుడు ప్రజలు చెప్తున్నాం. ఈ రోజు ఖచ్చితంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మరి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 40 లక్షలు సర్వేకి ఇవ్వమని చెప్పి సర్వీస్కి ఇవ్వాలని పరిస్థితి. రాజశేఖర్ గారు ఒక విషయం మాట్లాడారు, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మన జగన్ గారి నాయకత్వంలో పద్మనాభం గారు నడుతున్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా గమనించింది. ఆ రైల్వే సంఘటన జరిగిన తర్వాత ప్రజలకు రక్షణ కల్పించాలని బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మా బాధ్యత మేము తీసుకున్నాం. అంచేత ఖచ్చితంగా ప్రభుత్వం ఇవాళ ఏం చెప్తాడు ఇవాళ రెచ్చగొడుతున్నారు ప్రజలందరూ కూడా రెచ్చగొడితే ఇవాళ ఒక పక్కనే కాపులు నేను పాదయాత్ర చేస్తారు, బీచ్లు కూడా సైకిల్ యాత్ర చేస్తారని చెప్పారు. మేము ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోమని చెప్పాం, పర్మిషన్ పెట్టడం చెప్తాడు మళ్ళీ ఇంకో చెప్తాడు. పర్మిషన్ చంద్రబాబు నాయుడు పెట్టాడా జగన్ పెట్టాడా అని పర్మిషన్ పెట్టకుండా అల్లెత్తి గారు అల్లెత్తి పెద్ద మనుషుడు. మన చంద్రబాబు నాయుడు గారు అయితే పాదయాత్ర చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఇచ్చాడు, జగన్ గారు ప్రతిపక్ష నాయకుడు ఎప్పటికప్పుడు మాకు ప్రభుత్వానికి ఇస్తే మేము సపోర్ట్ చేసి పోలీసుల నుంచి మేము పంపించి కార్యక్రమం చేస్తున్నాం. పర్మిషన్ పెట్టకుండా పర్మిషన్ పెట్టలేను నాకు ఇవ్వాలని చెప్పి అడ్డంగా మాట్లాడుతూ ఉంటాడు, అది కరెక్ట్ కాదు. పర్మిషన్ పెట్టమని చెప్పి మేము కోరుతున్నాం. ఆయన ధైర్యం ఉంటే పాదయాత్ర చేద్దారంటే పర్మిషన్ పెట్టండి, మేము సపోర్ట్ చేసి పోలీసు నుంచి ఎన్హెచ్ఏ తక్కువ రూట్ కూడా తక్కువ లేదు, రూట్ చాలా కిలోమీటర్లు ఇచ్చాడు. జరగనంతా కూడా పట్టుకొచ్చి జరగదో జరగదని నేను తెలుసు, పర్మిషన్ పెట్టాయని తెలుసు, పర్మిషన్ పెట్టకుండా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదని తెలుసు. ఇవన్నీ తెలిసి నాటకాలు ఆడటం కోసం ఇలా డిస్టర్బ్ చేయడం కోసం బీసీలో కూడా ఇతర కమాండ్లో కూడా రెచ్చగొట్టడం కోసం కార్యక్రమం చేస్తున్నాడు. ఎందుకంటే కాపర్ అందరూ కూడా ఇలా బీసీలో చేర్చాలి, బీసీలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ముందుకెళ్తున్నాం. మేము కూడా ముందుకొచ్చాం, మీ నాయకులుగా పద్మనాభ గారితో సంబంధం లేదు, కాపర్ అందరూ కూడా ఇలా మాకు రాజీరేజన అవసరం లేదు, మాకు కావాల్సింది ఆర్థికంగా కావాలి, సాంఘికంగా కావాలి, ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించండి చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని కోరదలుచుకున్నాం, కోరతాం కూడా. మాకు రాజకీయ రిజర్వేషన్ అక్కర్లేదు, బీసీలు కొట్టరా మేమంతా కూడా క్లియర్ గా చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్పినా ఇలా అయినండో ఆయన కాదు పాదయాత్ర చేస్తాడు, పాదయాత్ర పర్మిషన్ లేకుండా పాదయాత్ర జరగదు. బైండింగ్ కేసులు అంటారా, అనేక కేసులు ఇలా ఒక కార్పొరేషన్ డైరెక్టర్ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు, ఇవన్నీ లాండ్ ఆర్డర్ చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనుక మేము కంట్రోల్ చేస్తాం, మీరు సాగనము, పర్మిషన్ పెడితే పోలీసులు ఇచ్చి ఆయన పాదయాత్ర కూడా పొందుతాం.